క్రీస్తు జన్మించే లోకానందరికీ, క్రీస్తు ఉదయించే హృదయానయందరికీ, క్రీస్తు జన్మించే లోకానందరికీ, క్రీస్తు ఉదయించే హృదయానయందరికీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకానందరికీ, క్రీస్తు ఉదయించే హృదయానయందరికీ. ఆరు నుంచి తొమ్మిదో వచనముల వరకు ఇలా వ్రాయబడి ఉన్నది, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమయూ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో ఈ మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెదకుచున్నాను గాని ఏమయూ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. సమయం వచ్చిన సిఆర్ గారికి నా వంద వాక్యం చదివే మన మేసాల విజయ గారికి నా ప్రత్యేక వందనాలండి. రెండవ వాక్య పాఠం చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 24వ అధ్యాయము మొదటి నుండి 7వ వచనం వరకు మరి స్త్రీలలో ప్రేరేపణ కలిగిన వారు వచ్చి చదివి వినిపించవలసింది మనం చేస్తున్నానండి. యిర్మీయా గ్రంథము 24వ అధ్యాయము మొదటి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము యిర్మీయా గ్రంథము 24 అధ్యాయం 7 వచనాలు ఇలా రాయబడి, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగును యెకొన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకుని బబులోనుకు తీసుకుని పోయి పోయిన తర్వాత యెహోవా నాకు చూపగా యెహో మందిరం ఎదుట ఉంచబడిన రెండు గంపలు అంజూరం పండ్లు నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా పరిపక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండేను, రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండేను, అది తిన సాక్ష్యం కానంతగా జబ్బివి. యెహోవా యిర్మీయా నీకేమి కనబడుచున్నదని నన్ను అడుగగా, నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవని మంచివి మిక్కిలి మంచివిగాను జబ్బివి మిక్కిలి జబ్బివిగాను తిన సాక్ష్యం కానంత జబ్బివిగాను కనబడుచున్నవనింటిని. అప్పుడు యెహోవాకు నా ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినదేమనగా వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు శరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టుచున్నాను, వారికి మేలు కలిగినట్టు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మళ్ళా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులకునట్టు నేను వారి దేవుడిని నగునట్టును నేను యెహోవా నన్ను ఎరుగు హృదయము వారికి ఇచ్చేదను. దేవుడి పరిస్థితి మనము ఈ యొక్క రాత్రి వాచ్ నైట్ సర్వీస్ లో ఉంటున్నాం. అనగా సంసార అంతపు కృతజ్ఞతా స్తుతి కొడిక రాత్రి. 12 దాటిన తర్వాత నూతన సంవత్సరంలో ప్రవేశించబోతాం. దాని సందర్భమును బట్టి రేపు పగలు ఆరాధన ఏర్పాటు చేసుకుంటాం ఇప్పుడు కూడా. అయితే ఈ రాత్రి మనము తెలుసుకోవలసిన విషయాలు ఏంటంటే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి సంవత్సరమంతా కాపాడిన దేవునికి, సంవత్సరమంతా కృపచూపిన దేవునికి, సంవత్సరమంతా మనల్ని పోషించిన దేవునికి, సంవత్సరమంతా మనకు ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, సంవత్సరమంతా అనేకమైన కార్యాలు మన ఎడల జరిగిస్తున్న దేవునికి, మనమేమిచ్చినా ఆయన యొక్క రుణమును మనం తీర్చుకోలేం. దేవుని యొక్క వాక్యాలు సెలవిస్తున్నాయి. యెహోవా యొక్క పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎటువంటి వారో తెలుసా? ఈ యొక్క మందిరములో అధ్యక్షునిగా ఉన్న దేవుడు ఎటువంటి వారో తెలుసా? సకల కోటి సైన్య సమూహం అంతటి కూడా దేవుణ్ణి నిద్రించగా తన యొక్క గురిని ప్రక్కక పెట్టగా నిత్యము కూడా పరలోక సింహాసనాసీనుడైనటువంటి దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన సర్వమంతటినీ కూడా పరిశుద్ధపరిచే దేవుడు గనుక ఆయనలో ఏ మచ్చ డాగు ఏ కల్మషము లేని దేవుడు గనుక ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక ఆయన యొక్క పరిశుద్ధ నామమును బట్టి మొట్టమొదటిగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాదు సకల దేవతలన్నింటికి పైన ఆయన అధికారం కలిగినటువంటి దేవుడిగా వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. 96 కీర్తనలో కూడా ఏ వచనాలు సెలవిస్తాయి. ఎందుకంటే ప్రియులరా, ఆయన ఆరాధనకు మహిమ పొందుకోవడానికి అర్హత కలిగిన వాడు. పరలోకములో 24 పెద్దలు, కోటానికి కోట్ల దేవదూతలు, కెరూబులు, సెరాపులు, జీవులు నిత్యము కూడా యెషయా గ్రంథం 6 అధ్యాయంలో సెలవిస్తుంది, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని. దేవతలు మహాదేవతలు 6 రెక్కలు కలిగి ఉండి 2 రెక్కలు ముఖమును కప్పుకుని 2 రెక్కలు కాళ్ళు కప్పుకుని 2 రెక్కలతో ఎగురుచు నిత్యము మానక రేయం బగళ్ళు కూడా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధన చేస్తూ ఉన్నాయి. ప్రియులరా, మొదటగా దేవునికి వందనాలు. ఈ సమీప వచ్చినటువంటి స్థానిక దైవజనులు, మరి జేవిస్ గారికి, స్థానిక సంఘ పెద్దలకు, అనుబంధ సంఘాల ప్రెసిడెంట్ గారు లాజర్ గారికి, అలాగే స్థానిక సంఘ విశ్వాసులకు, నాయకులకు, స్త్రీల సమాజం వారికి, ఎవరిపెట్లకు, మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చేస్తున్నాం. కొద్ది నిమిషాల్లో మనం నూతన సంవత్సరంలోని గడువు పెడుతున్నాం. దేని స్తోత్రం గనుక కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి పేతురు గ్రంథము 4:19 మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకుని వలను. దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాచ్న సర్వీస్లో అనేకమైనటువంటి బాధలు ఉన్నాయి. దేని స్తోత్రం, ఆర్థిక పరమైనటువంటి బాధలు, శారీరకమైనటువంటి బాధలు. ప్రియదర్మిలరా, మనుషులు చనిపోయి, కుమారులు చనిపోయి, కోడలు చనిపోయి, లేకపోతే ఇలాగ అనేకమైనటువంటి బాధలు ఉన్నాయి. అందుకని మన బాధలని కూడా ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించాలి. అప్పగించాలంటే మనకేం కావాలి అంటే సత్ప్రవర్తన, అంటే మంచి ప్రవర్తన కావాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేకమైనటువంటి బాధలు, సిద్ధులు మనలో ఉన్నాయి. అందుకనే దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరైతే బాధలు ఉన్నారో, ఎవరైతే కష్టాలు ఉన్నారో, 13 క్రీస్తు మహిమ ప్రియదర్శనరా బయలుపరచబడినప్పుడు, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు మహిమ ఎవరిలోనికి వస్తుందంటే వారు ఎలా ఉంటారంటే మహానందము. దేని స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాక్య ప్రకారము అనేకమైనటువంటి కష్ట నష్టాలు. అందుకని దేవుని యొక్క వాక్యంలో యెషయా ప్రవక్త మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో 57:18 నేను వారి ప్రవర్తన చూసి తిని. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క ప్రవర్తనను చూశాడు. మనం ఎలా మాట్లాడుకుంటున్నామో, ఎలా నడుస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, నేను వారు ప్రవర్తన చూసేదని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును.
ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క కృపచేత దేవుడు మన ప్రవక్తను చూసి అనేకమైనటువంటి వ్యాధుల నుంచి బాధల నుంచి బలహీనతల నుంచి స్వస్థపరిచి దేవుడు మనల్ని దేవుని యొద్దకు నడిపించాడు. దేని స్తోత్రం. ఈరోజు చాలామంది మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2021 ఉన్నటువంటి వారు 22 లేరు. ప్రియదనులారా, కొన్ని నిమిషాల్లో మనము 2023 అడుగు పెడుతున్నాం. కనుక ఎవరుంటారు ఎవరు పోతారో మన గ్యారంటీ లేదు. కనుక ప్రియమైన దినారా, మంచి సత్ప్రవర్తన కలిగి దేవుని దగ్గరికి వచ్చి ప్రియదనులారా, సృష్టికర్త అయినటువంటి దేవునికి ప్రార్థన చేసినట్లయితే మనల్ని మన మన కుటుంబాలని దేవుడు కాచి కాపాడి మనకున్నటువంటి వ్యాధులను దేవుడు స్వస్థపరిచే దేవుడు. దేని స్తోత్రం. మీ అందరూ కూడా మరి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ప్రత్యేక సమయంలో ఈ నూతన సంవత్సరాన్ని ఉద్దేశించి స్త్రీలు ఎవరైనా గ్రీటింగ్ చెప్పే వారికి అవకాశం ఇస్తున్నాం. అమ్మా, స్త్రీలు ఎవరైనా పెద్దవారు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే స్త్రీల్లో ఒకరికి పురుషుల్లో ఒకరికి శుభాకాంక్షలు ఇస్తున్నాం. తర్వాత కార్యక్రమాలు ఉన్నాయి, వాగ్దానాలు తీసుకునే కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి గమనించండి. శుభాలను ఎవరు చెప్తారమ్మా? ప్రత్యేకమైనటువంటి పాట పడుతున్నప్పుడు వాగ్దానాలు వస్తున్నాయి. ప్రేంగల మా తండ్రి, మా ప్రభు, మా దేవా, నీకు వేలాది స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం. నాపై చూపి దచావు గతకాలము యేసయ్యా నీకే. నాపై చూపి కాచావు గత కాలము నిరలేని నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ వచ్చరం. దినములు సంవత్సరాలు గడిచిపోయను ఎన్నో ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలు నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా. తుడుపాడి స్తుతించి గణపరతును నేనయ్యా. నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా. తుడుపాడి స్తుతించి గణపరతును నేనయ్యా. విలువైన నీ కృప నాపై చూపి కాచావు గత కాలము వినలేని నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ చవచ్చరం. ఎన్నో జరుగుచుండగా నూతన కార్యాలు ఎన్నో చేశావు. నూతన కార్యాలు జరుగుచుండగా
అద్భుతన కార్యాలు ఎన్నో చేసావు లెక్కించలేని మేలులతో తృప్తి పరిచావు లెక్కించలేని మేలులతో తృప్తి పరిచావు నీ కరుణ కటాక్షము మాపై ఉంచావు నీ కరుణ కటాక్షమును మాపై ఉంచావు మా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా నిన్ను పాడి స్తుతించి గణపరచును నేనయ్యా నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా నిన్ను పాడి స్తుతించి గణపరచును నేనయ్యా ఇదిగలని కృప నాపై చూపి చావు కథ కాలము ఎనలేని నీ కృప నాపై చూపి కాచావు ఈ వచ్చరం గడచిన కాలమంతా తోడయ్యున్నావు అద్భుతాలు ఎన్నో చేసి చూపావు గడచిన కాలమంతా తోడయ్యున్నావు అద్భుతాలు ఎన్నో చేసి చూపావు లెక్కించలేని మేలులతో తృప్తి పరిచావు లెక్కించలేని గ్రంథములు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎలా వెతకాలంటే హృదయపూర్వకంగా వెతుకున్నట్లయితే ఆయన మనకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. దేవుని ఎలా వెతకాలంటే జాగ్రత్తగా వెతకాలంట. వెండి దొరుకునట్లు దేవుని వెతకాలి. దేవుని యొక్క వాక్యములు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సన్నిధి నిత్యము కూడా వెతకాలి. దేవుని యొక్క వాక్యంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వెతికినట్లయితే ఏం కలుగుతుందంటే సంతోషము. చదివినటువంటి వాక్య భాగంలో 105వ కీర్తన మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3వ వచనంలో ఆయన పరిశుద్ధ నామను బట్టి అతిశయించాలి. దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి దేవుణ్ణి ఎందు అతిశయించాలి. యెహోవాని హృదయముతో వెతికినట్లయితే మనందరికీ సంతోషము. ప్రియమైన దేవుళ్ళారా, దేవుని యొక్క వాక్యంలో హృదయాంతరంగంతో దేవుని వెతికినట్లయితే మన అందరికీ సంతోషం. దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1099 గొర్రెలు విడిచిపెట్టి తప్పైనటువంటి గొర్రెని వెతికినప్పుడు దొరికినప్పుడు ఎంతో సంతోషించాడు. మరి ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇగో పాతవి గతించును సమస్తము కృతవగునని లేఖనం చెప్పుచున్న ప్రకారంగా 2022 గతించిపోయింది. ఇప్పటి వరకు మన యొక్క భక్తి జీవితము విశ్వాస జీవితము ఏ విధంగా ఉన్నప్పటికీ ఇప్పుడైనను ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసి ఆ దేవుణ్ణి మనం నిత్యము ఆశ్రయం కలిగి ఉన్నట్లయితే మన యొక్క జీవితం అంతా కూడా దేవుడు 23వ కీర్తనలో వచనములు 128వ కీర్తనలో వచనములు అన్నీ కూడా మనందరి ఎడల దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. Feliz Navidad. Feliz Navidad. Feliz Navidad. Prospero año, felicidad. I wanna wish you a Merry Christmas. I wanna wish you a Merry Christmas.